హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రమ్టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మూడుసారి వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇలాంటి వీడియోలు మరెన్నో తెస్తూనే ఉంటాను. అండ్ ఏంటంటే, ఈరోజు తెలుగులో ప్రొజెక్టర్స్ గురించి మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, ఫస్ట్ కిందన్న సబ్స్క్రైబ్ కింద సోషల్ మీడియా లింక్స్ కూడా ఉంటాయి, అక్కడ నుంచి కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఏంటంటే చాలామంది రిప్లై ఇవ్వట్లేదు భయ్య అంటున్నారు, బట్ కొంచెం వర్క్లో బిజీగా ఉండి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. బట్ మీకు తొందరగా రిప్లై కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, అక్కడ నుంచి వెళ్ళి మెసేజ్ చేయండి. మీకు 5 మినిట్స్ to 10 మినిట్స్ లోపల నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మొబైల్ నా చేతిలోనే ఉంటుంది, నేను రిప్లై ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ మాత్రం కంపల్సరీ ఫాలో అయిపోండి, అక్కడ నుంచి వెళ్ళి మెసేజ్ చేయండి. ఫేస్బుక్లో నుంచి అయినా చేయొచ్చు మీరు, అక్కడ నుంచి కూడా రిప్లై వస్తుంది. బట్ ఫేస్బుక్ కంటే బిఫోర్ మీకు రిప్లై రావాలంటే మాత్రం ఇన్స్టాగ్రామే కంపల్సరీ ఫాలో అవ్వండి, అక్కడ నుంచి వెళ్ళి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ముందుగా ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎల్ఈడి, ఎల్సిడి, డిఎల్పి ప్రొజెక్టర్స్ వీటి మధ్య అసలు తేడా ఏంటి, అసలు ఈ ప్రొజెక్టర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు. ఒక ఎగ్జాంపుల్ చెప్దాం, అంటే దాని గురించి ఒక అవగాహన వస్తే మీకు ప్రొజెక్టర్స్ అంటే ఏంటి అనేది ఈజీగా అర్థమైపోతుంది. దాని లోపల అసలు మెకానిజం ఏంటి, దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. అసలు ఈ మూడు ప్రొజెక్టర్లు ఏంటంటే అన్నీ మూడు ఒకే విధంగా వర్క్ చేస్తాయి, బట్ ఎల్ఈడి, ఎల్సిడి అండ్ డిఎల్పి ప్రొజెక్టర్స్, బట్ అసలు రకాలు ఉన్నాయి. బట్ ఏంది పోయి ఆ తేడాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. చాలామంది డిఎల్పి ప్రొజెక్టర్లు సైజ్ చేయమంటున్నారు, కొంతమంది ఎల్ఈడి ప్రొజెక్టర్లు సైజ్ చేయమంటున్నారు, కొంతమంది ఎల్సిడి ప్రొజెక్టర్లు సైజ్ చేయమంటున్నారు. అసలు ఈ మూడింటికి మధ్య తేడా తెలిసినప్పుడే మీరు ఏంటంటే ఏ సైజ్ చేయాలో అడగడానికి ఈజీగా ఉంటుంది మీకు కూడా. బట్ ఏంటంటే ఎల్ఈడి, ఎల్సిడి, డిఎల్పి ప్రొజెక్టర్స్ ఈ మూడు రకాలు, బట్ లోపల ఉండే మెకానిజం మటుకే ఒకటే ఉంటుంది మీకు. దాని గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ప్రొజెక్టర్ ఏంటంటే, ఫస్ట్ అనేది ఒక మూవీ తీసుకున్నప్పుడు ఆ మూవీ ప్రొజెక్టర్ చేయాలంటే మనకు ముందుగా లోపల ఒక మెకానిజం ఉంటుంది, మిర్రర్ మెకానిజం. ఈ మిర్రర్ ఏంటంటే మీరు మూవీ అనేది ప్లే చేయగానే ఆ మూవీ అనేది దానిలో ఉండే ఫిలిం అనేది మిర్రర్ మీద పడుతుంది. మిర్రర్ మీద పడినాక ఇది మీకు ఇందులో ఒక ఫాల్డరైజ్డ్ మిర్రర్ అని ఉంటుంది అన్నమాట. ఆ ఫాల్డరైజ్డ్ మిర్రర్ ఏంటంటే ఆ మూవీ ప్లే చేయగానే ఆ మూవీకి ఉన్న పిక్చర్ వచ్చేసి మీకు ఈ ఫాల్డరైజ్డ్ మిర్రర్ మీద పడుతుంది. ఆ ఫాల్డరైజ్డ్ మిర్రర్ నుంచి అనేది ఏంటంటే ఆ పిక్చర్ అనేది ఇంకో మిర్రర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఫాల్డరైజ్డ్ మిర్రర్ మీద ఏంటంటే ఓన్లీ మూడు కలర్స్ మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. అదొకటి ఆర్జీబీ కలర్స్, రెడ్ అండ్ బ్లూ అండ్ గ్రీన్, ఈ మూడు కలర్లు మాత్రమే ఈ మన మిర్రర్ మీద ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. అక్కడ నుండి అని రెడ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్లు ఏంటంటే మన ఫ్రిజం మీద పడుతుంది అనమాట. ఈ ఫ్రిజం మీద పడుతుంది అనమాట ఆ కలర్. ఆ కలర్లు ఫ్రిజం గురించి ఏంటంటే మీకు తెలిసిందే, అసలు ఫ్రిజంలో ఎన్ని కలర్స్ వస్తాయంటే 16 మిలియన్ కలర్స్ అనేది రిఫ్లెక్ట్ చేసుకుంటాయి అనమాట ఈ ఫ్రిజం అనేది. ఈ ఫ్రిజం ఏంటంటే దీని మీద ఫ్రిజం నుంచి వెళ్ళి ఎల్సిడికి, ఎల్ఈడికి, ఎల్ఈడికి మధ్యలో ఈ ఫ్రిజం అనేది ఉంటుంది అనమాట. ఈ ఫ్రిజం ఏంటంటే ఫ్రిజం మీద పడగానే కలర్స్ అనేది ఏంటంటే 16 మిలియన్ కలర్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయన్నమాట. 16 మిలియన్ కలర్స్ నుంచి వెళ్ళి మీకు డిఎల్పి అయితే మనం 3 మిలియన్ కలర్స్ వరకు అది రిఫ్లెక్ట్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఎల్ఈడి కలర్స్ మటుకు 16 మిలియన్ కలర్స్ అనేది రిఫ్లెక్ట్ చేసుకుంటుంది దాని మీద. అండ్ ఎల్సిడికి వచ్చేసరికి 8 మిలియన్ కలర్సే చేసుకుంటుంది అనమాట. దీని బట్టి అనేది ఏంటంటే పిక్చర్ అనేది క్లారిటీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ అవుతుంది. ఎల్సిడిలో వచ్చినప్పుడు ఒక మాదిరిగా వస్తుంది, ఎల్ఈడిలో ఇంకో మాదిరిగా వస్తుంది, డిఎల్పిలో అనేది ఇంకా సూపర్గా వస్తుంది అనమాట. ఈ మూడింటికి తేడాలు ఇవే అనమాట. ఫస్ట్ పిక్చర్ అనేది ఏంటంటే మనకు మిర్రర్ మీద నుంచి వెళ్ళి పడి, మిర్రర్ నుంచి వెళ్ళి ఫ్రిజింకి తీసుకెళ్ళి, ఫ్రిజిం నుంచి వెళ్ళి ఎల్సిడి ఆర్ ఎల్ఈడి ఆర్ డిఎల్పి ప్రొజెక్టర్, దీని మీద పడ్డాక మీకు తెర మీద రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. తెర ఎలా ఉన్నా పర్వాలేదు, మీకు వైట్ కలర్ అయితే సరిపోద్ది, బట్ దాని నుంచి వెళ్ళి వచ్చే కిరణాలకు మట్టుకు ఎల్ఈడి నుంచి వెళ్ళి వస్తున్నాయా, ఎల్ఈడి నుంచి వెళ్ళి వస్తున్నాయా, డిఎల్పి నుంచి వెళ్ళి వస్తున్నాయా, ఇది ముఖ్యం అనమాట. లోపల మిర్రర్ కూడా అన్నిట్లో సేమ్ ఉంటుంది, బట్ ఈ ప్రొజెక్షన్ చేసే ఎల్ఈడి, ఎల్సిడి, డిఎల్పి ప్రొజెక్టర్లు మాత్రమే డిఫరెంట్ అనమాట. దానిలో ఉండే మిర్రర్స్ మాత్రమే డిఫరెంట్ అనమాట. ఈ మూడింటికి ఉన్న ఒక డిఫరెన్షియేషన్ ఏందనేది మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను నేను. నా ఛానల్లోకి మొదటిసారి వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రమ్టెక్ తెలుగు ఛానల్.